Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ki astranga marana Pavan vyakyalu, TDP Janasena pottupai effect. AP lo YCP prabhutvaniki vetirekanga vipakshalanu koodagatte panilo unna Pavan Kalyanaku ippudu kotta chikku vachi padindi. Tajaga, YCP ప్రభుత్వంపై నిప్పులు కక్కే క్రమంలో ఆయన చేసిన ఓ వాక్య ఇప్పుడు TDP జనసేన పొత్తు ప్రయత్నాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ విషయాన్ని త్వరగానే గ్రహించిన YCP మంత్రులు అదే అస్త్రంతో పవన్పై దాడికి దిగుతున్నారు. దీనికి సమాధానం ఎంత త్వరగా వెతుక్కుంటారనే దానిపై TDP జనసేన పొత్తు ఆధారపడే అవకాశాలున్నాయి. ఏపీలో TDP జనసేన మధ్య మరోసారి పొత్తు పొడిచేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే విశాఖ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన చంద్రబాబు ఆయనకు సాంఘీభావం ప్రకటించడమే కాకుండా విపక్షాలు ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరాన్ని సైతం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో TDP జనసేన పొత్తు ఖాయమనే అంచనాల్లోకి ఇరు పార్టీలతో పాటు అధికార YCP నేతలు కూడా వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కాపు సమీకరణాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. వీటిని వాడుకుంటూ ఇరు పార్టీల మధ్య పొత్తుకు బ్రేక్ వేసే ప్రయత్నాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఓవైపు TDP జనసేన పొత్తు ఖాయమని మాకు ఎప్పుడో తెలుసంటున్న YCP మంత్రులు, మరోవైపు కాపు సమీకరణాలు తెరపైకి తెచ్చి ఈ కూటమి ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఇందుకోసం ఎప్పుడో ముగిసిపోయిన విషయాలతో పాటు కొత్త విషయాన్ని సైతం తెరపైకి తెస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వీటిపై స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహిస్తున్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో జనసేనలోని కాపు నేతల్ని యాక్టివ్ చేస్తున్నారు. తాజాగా YCP కాపు మంత్రుల భేటీ తర్వాత ఈ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ మధ్య మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల భేటీతో పవన్ కళ్యాణ్ YCP కాపు మంత్రులపై బూతులతో రెచ్చిపోయారు. అదే సమయంలో రంగాను కాపాడుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా కాపుల్ని ఏకం చేసేందుకు పవన్ ఓ రాయి విసిరారు. కానీ దానివల్ల కాపుల్లో ఐక్యత ఏ మేరకు పెరిగిందో తెలియదు. కానీ YCP మాత్రం దాన్ని ఒడిసిపట్టేసుకుంది. ఇప్పుడు అదే రాయితో పవన్ను కొట్టేందుకు సిద్ధమవుతుంది. రంగా హత్యపై పవన్ కళ్యాణ్ ముసలి కన్నీరు కారుస్తున్నారని, రంగాపై అంత ప్రేమ ఉంటే ఆయన్ను హత్య చేసిన పార్టీతో పొత్తు ఎలా సిద్ధమంటున్నారు అంటూ YCP నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో పవన్ ఆత్మరక్షణలో పడుతున్నారు. అయితే గతంలో YCP గుడ్ బై చెప్పి TDP చేరే క్రమంలో వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఓ క్లారిటీ ఇచ్చారు. TDP ఎవరో కొందరు చేసిన తప్పుకు అందరినీ బాధలు చెయ్యలేమంటూ కొత్త లాజిక్ తెరపైకి తెచ్చారు. తద్వారా తన తండ్రిని హత్య చేసిన పార్టీలోకి ఆయన చేరికను అలా సమర్థించుకున్నారు. కానీ ఇప్పుడు జనసేన TDP మధ్య పొత్తు కుదురుతున్న నేపథ్యంలో YCP ఇదే అంశాన్ని ప్రశ్నిస్తోంది. దీంతో ప్రస్తుతం TDP ఉంటూ జనసేనతో పాటు బలంగా కోరుకుంటున్న రాధా ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఓసారి రాధా దీనిపై స్పందిస్తే మాత్రం YCP ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడక తప్పదు.